ఓడు భూముల పట్టాల పంపిణీతో గిరిజనులు 10 రకాల ప్రయోజనాలు పొందుతున్నారన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లబ్ధిదారులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు ఇకపై పోడు భూముల వైపు పోలీసులు అటవీ అధికారులు వెళ్లాలన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ సదుపాయాలన్నీ గిరిజన రైతులకు అందుతాయన్నారు. ఈ 1808 ఎకరాలంటే ఎకరానికి 50 లక్షలు వేసుకున్న 900 కోట్ల రూపాయల భూమి, 900 కోట్ల రూపాయల భూమిని మీరు హక్కుదారులు అయిపోతున్నారు. ఇవాళ నుంచి ఓనర్లు కాబోతా ఉన్నారు. ఏమైతున్నాయి 10 ప్రయోజనాలు? ఒకటి, ఇవాళ నుంచి భూమికి మీరే ఓనర్లు. ఇక ఎవడు అటవీ శాఖోడు పోలీసోడు మీరు ఇంకు కన్నెత్తి కూడా చూడరు. రెండవ ప్రయోజనం, ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఈ సంవత్సరం నుంచి ఈ పంట నుంచే మీకు రాబోతాం. మూడవ ప్రయోజనం, ఎవరైనా దురదృష్టవశాత్తు అదృష్టం బాగలేక చనిపోతే 10 రోజుల్లోగా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చే రైతు బీమాను మీరు పొందబోతా ఉన్నారు. డ్రిప్ కావాలన్నా, స్ప్రింక్లర్లు కావాలన్నా, వ్యవసాయ ట్రాక్టర్లు కావాలన్నా, వ్యవసాయ పనిముట్లు కావాలన్నా భూమే మీ పేరు మీద లేదు కనుక మీకు డ్రిప్ రాలే, స్ప్రింక్లర్ రాలే. ఇప్పుడు పట్టా వచ్చింది కనుక మీరు దరఖాస్తు పెట్టుకుంటే మీకు స్ప్రింక్లర్ సెట్లు, డ్రిప్ ఇరిగేషన్లు, సబ్సిడీ మీద ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు కూడా మీరు అందరు కూడా పొందుతూ ఉంటారు. అంటే భర్త చనిపోతే భార్య పేరు మీదకి మార్చుతాం, తండ్రి పేరు మీద నుంచి భూమి పిల్లల పేరు మీదకి మార్చే విధంగా వారసత్వ హక్కు కూడా మీకు కల్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు మార్కెట్ యార్డులో రిజర్వేషన్ తెచ్చిండు. మీరు ఎప్పుడన్నా మార్కెట్ కమిటీ డైరెక్టర్ కావాలన్నా, మార్కెట్ చైర్మన్ కావాలన్నా, కిషన్ పవార్ లెక్క కోఆపరేటివ్ డైరెక్టర్ కావాలన్నా, కోఆపరేటివ్ చైర్మన్ కావాలన్నా మరి ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది మనకు. కానీ భూమే లేదు కనుక నువ్వు డైరెక్టర్ కావడానికి, చైర్మన్ కావడానికి ఇంతకాలం అవకాశం లేదు. ఇప్పుడు భూమి మీకు వచ్చింది కనుక రేపు మీరు డైరెక్టర్లుగా, చైర్మన్లుగా అయ్యే అవకాశం కూడా మీకు దక్కబోతా ఉంది. గిరిజనులకు 10% రిజర్వేషన్, విద్యా ఉద్యోగాల్లో మీ పిల్లలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది ఇలా మన కేసీఆర్. చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు, బ్రహ్మాండంగా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినట్టు.